ధనస్సు రాశి జూన్ మాసం 2023 సంవత్సరం మీకు ఎలా ఉంటుంది మాసం అంతా కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రకంగా నడుచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా మీ రెట్టి పరిస్థితుల్లోనూ హనుమాన్ చాలీసా చదవడంతో పాటు దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఈ మాసం అంతా క్షేమకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. దంపతుల మధ్యన ఎట్టి పరిస్థితులను ఏద వాద వివాదాలు జరగకుండా చూసుకోండి. చిన్నపిల్లలు కాస్త విసిగిస్తారు, కోపం పనికిరాదు. పెద్దలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలంగా కనబడ్డప్పటికీ కూడా మీరు వైద్య సదుపాయం చేసినట్టయితే వాళ్ళు కూడా బాగుంటారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. గురువులను గౌరవించడానికే ప్రయత్నించండి. ఏమాత్రం అవమానించినా మీకు శాపంలాగా చుట్టుకుంటుంది. అంతంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మరో విషయం, దేవాలయ దర్శనం అనేటువంటి చాలా మంచిది. ఆవుకి ఖచ్చితంగా మీరు గడ్డి తినిపించినట్టయితే, దాణా అన్నమాట తినిపించినట్టయితే చాలా బాగుంటుంది. గురువారాల్లో మాత్రం ఆ పని చెయ్యండి. ఇకపోతే జూన్ మాసంలో ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు, వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నాలు సాగించండి. వ్యాపారస్తులకి మాత్రం బాగా ఉంటుంది. దండిగా డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, లాభాలు గడిస్తారు. కొత్తగా భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తర్వాత ఇంక్రిమెంట్లు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్లు కానీ ఇవన్నీ దొరుకుతాయి. మీ సుపీరియర్స్ మిమ్మల్ని శ్లాఘిస్తారు, మీ పనిని తప్పకుండా పొగుడుతారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులకు కూడా ధనుస్సు రాశి వారికి బాగానే ఉంటుంది. ఏమాత్రం ఆపద ఏమీ లేదు. వాళ్ళు పదవులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు రావు. ఇకపోతే ప్రయాణాలు సుఖవంతంగానే సాగుతాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవంతో పాటు ఆర్థిక బలం కూడా కలుగుతుంది. వస్తు సేకరణ చేస్తారు, రుణ విముక్తి కలుగుతుంది. ఆ తర్వాత వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం, గృహ మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగానే కనబడుతున్నాయి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా శుభకరంగానే ఉంటుంది, తప్పకుండా లాభకరంగానే ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. ఈ జూన్ మాసం అంతా కూడా తెలిసింది కదా, సెలవు. మరి ఉంటాను, నమస్కారం.